నమస్కారం, ఎస్వెస్సి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నిమిషం ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీడీపీ అన్న ఎమ్మెల్యే మోదుగుల. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్న మంత్రి పీతల సుజాత. అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ. దివ్యాంగుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి పీతల సుజాత తెలిపారు. గుంటూరు రెవెన్యూ కళ్యాణ మండపంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లూయీ బ్రెయిలీ జయంతి వేడుకను బుధవారం నిర్వహించారు. సభకు విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సహాయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, దివ్యాంగులకు ల్యాప్టాప్లు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అందుల క్రికెట్ పోటీలలో గెలుపొంది దేశానికి పేరు తెచ్చిన క్రికెట్ బృంద సభ్యులు అజయ్ కుమార్ రెడ్డి, వెంకటేశ్వరరావు, దుర్గారావు, ప్రేమ్ కుమార్లను అభినందించారు. రానున్న T20 మ్యాచ్లలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. త్వరలో వీరికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు లూయీ బ్రెయిలీ ఆరాధ్య దేవుడని ఆయన లిపి నేడు ఎంతో మందికి ఉపయోగపడుతుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు మిగిలిన వారిలాంటి వారేనని, వారిలోని లోపాలను మర్చిపోయి ప్రతిభకు పదును పెడితే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని అన్నారు. దివ్యాంగులకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగాల భర్తీలో రోస్టర్ విధానం కాకుండా సాధారణ పద్ధతి ప్రవేశపెట్టడం వలన ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాయని అన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ బాబు మాట్లాడుతూ, విభిన్న ప్రతిభావంతులకు మోటారు వాహనాల కేటాయింపు కోసం SC ST ఉప ప్రణాళిక నుండి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులలో నైపుణ్యాలు దాగి ఉన్నాయని, వాటి ద్వారా మంచి భవిష్యత్ వైపు సాగాలని కోరారు. కార్యక్రమంలో MLC రామకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల సహకార ఆర్థిక సంస్థ MD KRBHN చక్రవర్తి, కార్యదర్శి జయలక్ష్మి, దివ్యాంగుల సంఘ జాతీయ సమాఖ్య కార్యదర్శి అన్నవరం, విభిన్న ప్రతిభావంతుల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. నిజంగా లూయిస్ బ్రెయిలీ గారికి మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఆయన కీర్తి ప్రతిష్టను మరింత ఇనుమడింప చేయాలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన కళ్ళను ప్రసాదించారు. విభిన్న ప్రతిభావంతులకి చాలా ప్రతిభ ఉంటుంది. అన్ని అవయవాలు సరిగా ఉన్నవాళ్ళకంటే ఏదైనా అక్కడ లోపం అని అనుకుంటామాను, కానీ అది విభిన్న ప్రతిభకు దారితీస్తుంది. నేను ఇప్పుడే మంత్రి గారికి నేను ఒక చిన్న వీడియో క్లిప్ చూపించాను నా మొబైల్లో. స్టీవీ వండర్ అని చెప్పేసి అమెరికాలో ఒక 2 కళ్ళు లేనటువంటి ఒక పాటగాడు సింగర్ ఉన్నారు. ఆయన ఎంత గొప్పవాడంటే, అమెరికా దేశంలో అధ్యక్ష పదవికి ఎవరైనా పోటీ చేయాలంటే ఆయన మద్దతు తీసుకుని తప్ప గెలవటం సాధ్యం కాదనేటువంటి అంత పెద్ద పాటగాడు ఆయన. నేను ఇప్పటి నుంచో ఫ్యాన్ని, 20 సంవత్సరాల నుంచి స్టీవీ వండర్ ఫ్యాన్ని. ఎందుకంటే నేను కూడా గిటార్ ప్లే చేస్తాను, ఆయన పాటలు కూడా నేను ప్లే చేసుకుంటాను గిటార్ మీద. ఆయనకు సొంత విమానం ఉంది, ప్రపంచం అంతా సొంత విమానంలో పర్యటిస్తాడు, పెద్ద పెద్ద కన్సర్ట్స్ చేస్తాడు, 100,000 కోట్ల రూపాయలు ఆస్తి ఉంది. ఒక శ్వేత జాతీయుడు అంటే నల్ల జాతి అంటాం కదా, అక్కడ అతను చూస్తే చాలా మందికి అసలు చేస్తుంది. అంత ఫ్యాన్ ఫాలోయింగ్, అంతమంది, కొన్ని 1 లక్ష మంది కన్సర్ట్ అంటే ఈజీగా చేసేస్తాడు. అంటే మ్యూజిక్ ప్రోగ్రామ్ అంటే స్టీవీ వండర్ చూడండి, ఎప్పుడన్నా పాటలు అండి, పార్ట్ టైం లవర్ అని చెప్పేసి ఒక మంచి పాట వచ్చాను, నేను చాలాసార్లు ప్లే చేశాను, చాలా బాగుంటుంది ఆ పాట. కొన్ని కోట్ల మంది ఆయన పాటల్ని ప్రపంచవ్యాప్తంగా వీక్షిస్తుంటారు, సిడీలు కొంటుంటారు. తర్వాత నాకు ఒక మిత్రుడు ఉన్నాడు హైదరాబాద్లో, ఆయన పేరు భాస్కర్, 2 కళ్ళు లేవు. ఒకసారి మేమిద్దరం ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనుక్కోవడానికి సంగీత్ ధర్మ సంగీత్ అనే షాప్కి సికింద్రాబాద్ వెళ్ళాం. దెబ్బరాయుడు అడుగుతాడు మా వాళ్ళకి, ఇది చేయండి ఇది చేయండి, అది కావాలి ఇది కావాలి అనేసి అడుగుతారు. ఎందుకంటే ఆ అవసరాలు ఆయనకి దగ్గరుండి చూస్తున్నాడు కాబట్టి అన్ని కూడా చెప్తారు. సో ఈ సీఎం గారికి కూడా మన డిజేబుల్డ్ డే నాడు చెప్పడం జరిగింది. సో ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు తను, అది మా వాళ్ళకి కూడా, అందరికి కూడా ఇంతమంది ఉన్నారండి అరుపు లేని వాళ్ళు, వాళ్ళందరికి కూడా ఇప్పించాలనేసి గట్టి పట్టుబడ్డాడు. సో సీఎం గారు కూడా ఒప్పుకున్నారు, అది మేము త్వరలోనే అది జీవో ఇచ్చేస్తామన్న విషయాన్ని కూడా నేను సభాపూర్వకంగా తెలియజేస్తున్నా. 2500 మోటార్ వెహికల్స్ కి
గౌరవ సీఎం గారు ఆదేశాలు ఇచ్చారు. సో అది మీకు త్వరలోనే ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా చూస్తే బాల్ క్యాంప్ గెలిచినటువంటి సోదరులు వెంకటేశ్వరరావు, అజయ్, తర్వాత దుర్గారావు, ప్రేమ్ కుమార్, సో వాళ్ళకి నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నారు. వాళ్ళకి కూడా మనం ఒకసారి సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాం. సో వాళ్ళకి 5 లక్షలు ఈచ్ పర్సన్ కి 5 లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళకి అనౌన్స్ చేశారు. అది ఈ రోజున వాళ్ళకి ప్రొసీడింగ్స్ ఇస్తాం. సో చెక్ గౌరవ సీఎం గారి ద్వారా కూడా ఇప్పిస్తామనేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా చూస్తే మరి లూయిస్ బ్రెయిలీ చిన్నప్పుడు అనుకోని సంఘటన వల్ల ఎలాగ ఆయనకి జరిగిందో, అయినా కూడా మొక్క ఓని దీక్ష వలె ఎక్కడా కూడా వెనకంత వేయకుండా, బాధపడకుండా, భయపడకుండా, మామూలుగానే నాకు అన్నీ ఉన్నాయి, నాకేంటి తక్కువ, మెయిన్ నాకేంటి తక్కువ అనుకుని ఆయన ముందుకు సాగారు. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా 200,000 మంది కోట్ల మందికి ఆదర్శంగా నిలిచారంటే అది మామూలు విషయం కాదండి. నిజంగానే ఇందాక మనలో అన్నట్టుగా సోదరులు మాట్లాడుతూ అన్నట్టుగా పిహెచ్డి చేసిన అబ్బాయి చెప్పారు, జనవరి 1st అందరూ చేసుకుంటారు, కానీ ఈ జనవరి 4నే అసలైన న్యూ ఇయర్ అనేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అందరికీ ముఖ్యంగా అందరికీ కూడా చాలా ఆరాధ్య దేవుడు న్యూ ఇయర్ బ్రెయిలీ అండి. సో ఎందుకంటే ప్రతిభ జన్మభూమి కార్యక్రమం ప్రజల ఆశాజ్యోతి అని, ప్రతి నిమిషం ప్రజల కోసమే పనిచేసే పార్టీ టీడీపీ అని ఎమ్మెల్యే మోదుగుల అన్నారు. నగరం పాలెంలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, జన్మభూమి కమిటీ సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజలకు లబ్ధి చేకూరేలా చూడాలని ఆదేశించారు. వడ్డేరిగూడెం ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేట్లు లేకపోయినప్పుడు కూడా జనభూమి కమిటీ మరి సమర్థవంతంగా పనిచేయకపోతే ఈరోజు సమస్యలు చాలా తగ్గాయి. ఎందుకంటే చాలా వరకు అన్ని వార్డులు పోతుంటే చాలామంది లబ్ధిదారులు ఎక్కువ మంది ఉత్సాహం పోస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాదాపు 1000 రూపాయలు 1500 రూపాయలు పెంచడం వల్ల మరి ఈరోజున వృద్ధులకి మరి కామధనులా కనపడతా ఉన్నాం. ఎందుకంటే చాలా మందికి నెల నెల చేతుల్లో కనపడతా ఉంది. అందుకని ముఖ్యంగా ఇటువంటి లబ్ధిదారులందరికీ కూడా మరి మరి ఒకసారి నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎందుకంటే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది వడ్డిగూడెం. వడ్డిగూడెం అంటే ఏదో మా సోదరులు మాకు 70 ఏళ్ళ నుంచి సమస్యలు ఉన్నాయి, మరి అక్కడ ఐటీసీ వాళ్ళకు న్యాయం, మాకు ఒక న్యాయం అనేటువంటి భావంతో మా సోదరులంతా కూడా అక్కడ ఏదో చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళకి ఏదో రెగ్యులర్ చేయాల్సినటువంటి భావంతో నేను ఈరోజు మంత్రి గారు తీసుకురావటం, మంత్రి గారు మా దగ్గర పర్యటించడం, మళ్ళీ మంత్రి గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రవేశపెట్టడం, ముఖ్యమంత్రి గారు అమ్మటే మరి టీపీపీ మోడ్లో దాన్ని బహుళ అంతస్తులైనటువంటి నిర్మాణం చేద్దామని చెప్పి భావంతో దాన్ని అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అయితే ఒకటే చెప్పగలుగుతున్నాను, పట్టేగూడెం కానీ ఎవరైనా కానీ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం పనిచేయలేదు కూడా చెప్పి సభాముఖం తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాజకీయాలకి బాగున్న ప్రాంతం కాదు జన్మభూమి అంటే. జన్మభూమి అంటే నిరుపేదల జేబు నింపే కార్యక్రమం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో యంగ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు లయన్స్ క్లబ్ మెంబర్ సవరం రోహిత్ మాట్లాడుతూ, ఎంబీఏ బీటెక్ చదివిన విద్యార్థులు సెక్యూరిటీ గార్డ్స్గా, ఆటో డ్రైవర్స్గా జీవనం కొనసాగిస్తున్నారని, దానికి కారణం అవగాహన లోపమని తెలిపారు. విద్యార్థులకు అవగాహన కల్పించి వారిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడమే తమ ధ్యేయమని తెలిపారు. కార్యక్రమంలో రజని, హరినాథ్ బాబు, వైవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సంబంధించి లయన్స్ క్లబ్ ఆఫ్ గుంటూరు మెయిన్ ఆధ్వర్యంలో ఇండియన్ చివర్స్ ఫ్యూచర్ అన్లిమిటెడ్ అనేటువంటి కార్యక్రమం అందిస్తాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది యూత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, అంటే యువకుల సాధికారిక సంబంధించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గుంటూరు జిల్లాలో 52 ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రతి సంవత్సరం కూడా సుమారుగా 50,000 నుంచి 60,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నప్పటికీ కూడా అందరికీ ఉద్యోగాలు దొరకడం. గుంటూరు లాంటి రాజధాని ప్రాంతంలో ఇంజనీరింగ్ చదివి బీటెక్ ఎంటెక్ చదివి దురదృష్టవశాత్తు ఏటీఎం దగ్గర ఆటో డ్రైవర్లుగా ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ఎక్కడ లోపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మేము మీకు అందరూ కూడా మోటివేషన్ లోపిస్తుంది, కమ్యూనికేషన్ లోపిస్తుంది,
భవిష్యత్తులో విదేశాల్లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అనే దాని గురించి ఒక అవగాహన కలగజేయడం కోసం అని చెప్పి వివిధ రంగాల్లో నిష్ణాతులుగా విజయవంతంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద పర్సనాలిటీస్ని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా వీళ్ళు స్ఫూర్తి పొందాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం. మరి ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుంది. ఈరోజు గతంలో సిబిఐ జాయింట్ డైరెక్టర్ అయినటువంటి వివి లక్ష్మీనారాయణ గారు ఈరోజు తానే డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తా ఉన్నారు. ఆయన ఒక స్పీకర్ ఆకేల రాఘవేంద్ర గారు అని చెప్పి ఐఏఎస్ ఆస్పిరెన్సీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్పీకర్ ఆయన. అదేవిధంగా నజీర్ ఖాన్ గారు అని చెప్పి ఆయన ఇండియాస్ మోటివేషనల్ నెంబర్ 1 స్పీకర్ వారొస్తున్నారు. వారితో పాటుగా లయన్స్ క్లబ్ సభ్యులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరూ కూడా వచ్చి విద్యార్థుల్ని స్ఫూర్తి పొందించడం కోసం అని చెప్పి కార్యక్రమం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం శ్యామలా నగర్ బంజారా కాలనీలో విద్యా అవగాహన లేని ఎస్సీ ఎస్టీ స్థానిక ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. సేవాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ న్యాయ వ్యవస్థపై అవగాహన లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అవగాహన లేని ప్రతి ఒక్కరూ తమను సంప్రదిస్తే తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చదువులేని పేద ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. టీవీలో చూస్తూ ఉంటారు మామూలు నల్లకోటు గౌన్ వేసుకొని వాళ్ళు పైన ఎత్తైన ఒక న్యాయస్థానంలో కూర్చొని వాళ్ళు కేసులు విచారించి తీర్పులు చెప్తున్నాం అనేది మనకి ఇంతవరకు జడ్జెస్ చేసే పని అని చెప్పి మీ అందరికీ తెలుసు. అలా కాకుండా మనకి సుప్రీంకోర్టు ఉంది, వీళ్ళు చదువుకున్న కార్మికులకు తెలిసే అవకాశం ఉంది. మనకు ఏ విధంగా ప్రభుత్వాలు ఏర్పడినాయో అదేవిధంగా మనకు ఢిల్లీలో ఐఎస్ న్యాయస్థానం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ప్రభుత్వాల మధ్య కానీ ప్రభుత్వాల వ్యక్తుల మధ్య కానీ తగాదాలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడానికి న్యాయస్థానాలను కూడా మన వ్యవస్థలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ కింది కోర్టు ప్రశ్నించిన న్యాయస్థానాల మీద అప్పీళ్లు హైకోర్టుకు, ప్రతి రాష్ట్రంలో ఒక హైకోర్టు ఉంది, అన్నిటి కలిపి పైన అత్యున్నత న్యాయస్థానము ఢిల్లీలో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఉంటుంది. ఈ విధంగా సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఈ యొక్క రాష్ట్ర హైకోర్టులో కొన్ని స్కీమ్స్ తయారు చేసి అంటే ఇక్కడ కొంతమంది మామంటి కొంతమంది జడ్జులకు తీర్పులు చెప్పే పని లేకుండా కొంతకాలము ఈ విధంగా న్యాయ విజ్ఞానాన్ని ఈ సొసైటీలో ఉండే అన్ని వర్గాల వారికి న్యాయ విజ్ఞానాన్ని కలిగించండి అని చెప్పడం వల్ల మేము ఈ విధంగా ఈ న్యాయ విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఇక్కడ జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంది, అంటే అది మామూలుగా కోర్టు మాదిరి కాకుండా మేము ఉచిత న్యాయ సహాయాన్ని బాగా అందరూ గుర్తుపెట్టుకోండి, సరైన వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం, వారికి న్యాయ సంబంధమైన సలహాలు ఏదైనా అవసరమైతే ఆ సలహాలు వారికి అందించడం, పరిష్కారాలు సూచించడం, అవంతా కూడా మేము వారికి ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎవరికైనా సంవత్సరిక ఆదాయము 100,000 రూపాయలు మించకుండా ఉంటే వారికి ఉచిత న్యాయ సహాయము, మీ వంటి కార్మికులకు, స్త్రీలకు, వృద్ధులకు, పిల్లలకు, అంగవైకల్యం కలిగిన వారికి, ఈ ప్రకృతి వైపరీతాలు నష్టపోయిన వారికి అందరికీ కూడా మేము ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తూ ఉంటాం. అంతేకాకుండా మేము న్యాయ విజ్ఞాన సదస్సులు ఈరోజు మీకు నేను మీ కమిటీ చైర్మన్ గారి సహకారంతో తర్వాత అధికారం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ దగ్గర ఈ న్యాయ విజ్ఞానాన్ని, మీరంతా కూడా కార్మికులు, ముఖ్యంగా మీరు కార్మికుల్లో అసంఘటిత కార్మికులు, మీరు అంటే 2 రకాల కార్మికులు ఉంటారు, ఈ యొక్క సంఘటితమైన కార్మికులు పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో పనిచేస్తారు. అలాగే ఈరోజు మిర్చియార్లో రైతులకు, రైతు కూలీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి లక్ష్మీ నరసింహారెడ్డి మాట్లాడుతూ సంవత్సర ఆదాయం 100,000 రూపాయలు మించకుండా ఉన్న వారికి ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తామని తెలిపారు. యార్డ్ చైర్మన్ మన్నమ సుబ్బారావు మాట్లాడుతూ యార్డులో మంచినీటి సౌకర్యాన్ని, హాస్పిటల్ను నిర్మిస్తామని తెలిపారు. అలాగే వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంటే సీనియర్ సివిల్ జడ్జి స్థాయి కలిగిన జడ్జిగా నేను ఇక్కడ సెక్రటరీగా ఉంటున్నాను. మేము ఈ న్యాయ సేవాధికార సంస్థల పరిధి ఇప్పుడు చాలా విస్తృతమైంది. మేము ఉచిత న్యాయ సహాయాన్ని అందించడమే కాకుండా ఈ యొక్క పథకాల గురించి అందరికీ కూడా వివరిస్తూ ఉంటాము. ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి సంబంధించిన, వాళ్ళ ట్రైబల్స్ సంబంధించిన వారి గురించి
మేము ఇక్కడ చర్చించడానికి రావడం జరిగింది. ఇంతసేపు వారికి ఉండే హక్కులేమి అన్నీ కూడా తెలియజేయడం జరిగింది. వారు అవసరమైతే మా దగ్గరికి వచ్చి అప్లికేషన్ తీసుకుంటే మేము వారికి తప్పకుండా అధికారాన్ని పిలిపించుకొని వారికి మేము ఈ న్యాయ సహాయాన్ని అందించే అవకాశం ఉంది. మీరు వాటన్నిటి కూడా మీరు సద్వినియోగపరచుకోవచ్చు. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.